ఫ్రెండ్స్ ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే పాఠ్యాంశం గురించి బోధించుకోవడం జరుగుతుంది ఇందుగా మనం ఈ భారతదేశ భూగోళ శాస్త్రంలో భౌతిక స్వరూపాలు భారతదేశ శీతోష్ణ స్థితి అలాగే నదులు నీటి వనరులు జనాభా మొదలైన అంశాలన్నీ కూడా భారతదేశ భౌతిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఈ 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో మనం వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది ముందు పాఠాలలో అయితే ఈరోజు ఈ భారతదేశ భౌగోళిక స్వరూపాల గురించి చెప్పుకునే ముందు మన దేశం యొక్క ఉనికి గురించి చెప్పుకుందాం ఉనికి అంటే ఒక ప్రదేశం భూగోళంలో ఏ ప్రాంతంలో ఉందో మనం ఖచ్చితంగా తెలియజేసుకోవడానికి ఉపయోగపడేదే ఉనికి అంటాం మనం ఈ ఉనికి గురించి తెలుసుకోవాలంటే ముందుగా అక్షాంశాలు రేఖాంశాలు ఈ ఉనికిని తెలియజేసేవే అక్షాంశాలు రేఖాంశాలు ఈ అక్షాంశాలు ప్రధానమైన దీంట్లో అక్షాంశాలు అయితే భూమి గుండ్రంగా తన చుట్టూ తను పడమర నుండి తూర్పుకి తిరిగే క్రమంలో ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా మనం ఎక్కడ ఉందనేది తెలుసుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి ఈ భూగోళ శాస్త్రజ్ఞులు భూమి మీద కొన్ని ఊహా రేఖలను అనేవి గీయడం జరిగింది అవే అక్షాంశాలు రేఖాంశాలు అయితే మనం ఎగ్జాంపుల్ చూస్తే భూగోళంపై భూమి ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమానమైన దూరంలో భూమికి అడ్డంగా ఊహా రేఖ గీయడం జరిగింది దీన్నే మనం 0 డిగ్రీ అక్షాంశ రేఖ అంటాం దీన్నే మనం భూమధ్య రేఖ అని పిలుస్తాం మనం ఈ భూమధ్య రేఖకి ఉత్తరాన ఉన్న అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోళం అని దక్షిణాన ఉన్న అర్ధ భాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు ఈ భూమధ్య రేఖ అనేది ఈ భూమధ్య రేఖకు పైన ఉన్న అక్షాంశాలను ఉత్తర అక్షాంశాలని అలాగే భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న అక్షాంశాలు దక్షిణ అక్షాంశాలని పిలుస్తాం మనం ఇవి దక్షిణ అక్షాంశాలు ఈ దక్షిణ అక్షాంశ ఉత్తర అక్షాంశాలు ఇవి 90 డిగ్రీల అక్షాంశాలు 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు ఉన్నాయి అలాగే 90 డిగ్రీలు దక్షిణ అక్షాంశాలు విస్తరించి ఉన్నాయి అయితే ఇది అక్షాంశాల పరంగా భూమిని ఇవి వృత్తాలు ఇవి భూమి చుట్టూ ఒక వృత్తాకారంలో గీయడం జరిగింది ఇవన్నీ ఊహారేఖలు మాత్రమే అయితే ఈ అక్షాంశాల ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం ఉత్తర అక్షాంశాల్లో మనం ఉత్తర భాగంలో భారతదేశాన్ని చూపించాం ఇది ఇప్పుడు దీన్ని బట్టి మనం భారతదేశం ఏ అక్షాంశాల్లో ఉందంటే ఉత్తర అక్షాంశాల్లో విస్తరించింది అదే ఆస్ట్రేలియా చూసుకుంటే ఆస్ట్రేలియా దక్షిణ అక్షాంశాల్లో ఉందని మనం ఈజీగా ఖచ్చితంగా గుర్తించడానికి అక్షాంశాలు అనేవి ఉపయోగపడతాయి అలాగే మనం అక్షాంశాలే కాకుండా భూమి మీద మరొక రకమైన ఊహా రేఖలు ఉన్నాయి వీటిని రేఖాంశాలని పిలుస్తాం వీటిని మధ్యాహ్న రేఖలని అదే ఇంగ్లీష్లో మెడిటేరియన్ లైన్స్ అని కూడా పిలుస్తాం మనం రేఖాంశాలు అనేవి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసే ఊహా రేఖలనే మనం రేఖాంశాలు అంటాం దీనికి ప్రామాణికంగా మనం 0 డిగ్రీ రేఖాంశాన్ని భూమికి గీసుకోవడం జరిగింది భూమి మీద గీయడం జరిగింది దీన్నే మనం గ్రీనిచ్ రేఖాంశాన్ని అంటాం ఈ గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు వైపున ఉన్న రేఖాంశాలను 1 డిగ్రీ అంతరంలో ఈ తూర్పు వైపున రేఖాంశాలు గీయడం జరిగింది వీటిని తూర్పు రేఖాంశాలు అంటాం ఇవి 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు ఉన్నాయి అలాగే పశ్చిమ వైపున 1 డిగ్రీ అంతరంలో మళ్ళీ మనం ఆల్రెడీ 9వ తరగతిలో మనం తెలుసుకున్నాం 1 డిగ్రీ అంతరంలో పశ్చిమ వైపున 180 రేఖాంశాలు ఉన్నాయి వీటిని పశ్చిమ రేఖాంశాలని పిలుస్తాం మనం అలాగే ఇప్పుడు భారతదేశం ఉనికి విషయానికి వస్తే భారతదేశం ఏ అక్షాంశాల్లో ఉంది చూడండి మీరే ఇక్కడ భారతదేశం ఉత్తర అక్షాంశాల్లోనూ తూర్పు రేఖాంశాల్లో విస్తరించి ఉంది అలాగే ఒక ప్రదేశం యొక్క ఉనికిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి అక్షాంశాలు రేఖాంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే దీంట్లో రేఖాంశాలు ఈ రేఖాంశాలు అనేవి సమయాన్ని కూడా తెలియజేస్తాయి ఈ సమయం ఒక ప్రదేశం ఎంతైంది అది ముందుందా అలాగే వెనకుందా అంటే సమయం ఒక దగ్గర 5 గంటలు అవుతుంది ఒక దగ్గర 6 గంటలు అవుతుంది ఎందుకు అవుతుందంటే ఈ రేఖాంశాలు బట్టి ఒక ప్రదేశం యొక్క సమయం అనేది ఆధారపడి ఉంటుంది దీనికి ఉదాహరణకి భారతదేశం తీసుకుంటే భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏదంటే మనం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనం ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది
ఇది 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం అంటే ఇది గ్రీనిచ్ రేఖాంశానికి 82.5 డిగ్రీలు ముందు ఉంది అంటే ఒక డిగ్రీకి ఒక డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాల సమయం అనేది పడుతదిది 4 నిమిషాలు సమయం కాబట్టి 82.5 × 4 is equal 330 మినిట్స్ అంటే దీన్ని యావరేజ్ చేస్తే 5.5 గంటలు ముందు ఉంటాం మనం ఈ రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి భారత కాలమానం 5.5 గంటలు అంటే జిఎంటికి ఐఎస్టికి అంత టైం అంటే 5.5 గంటలు ముందు అనేది ఉండడం జరుగుతుంది అందుకే అయితే భారతదేశం విషయానికి వస్తే ఎందుకు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం అంటే దీనికి వెళ్ళేసరికి ఇప్పుడు మనం భారతదేశం ఏ అక్షాంశాల్లో ఉంది ఏ రేఖాంశాల్లో ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశం భారత దేశం 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం ప్రామాణిక రేఖను తీసుకోవడానికి కారణం తెలుసుకోవాలంటే ముందు భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉందంటే చూడండి దక్షిణాన 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుండి అలాగే భారతదేశ ఉత్తర భాగానికి వెళ్ళేసరికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పైన చూడండి అక్కడ భారతదేశం 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అలాగే రేఖాంశాల పరంగా చూసుకుంటే భారతదేశం గుజరాత్ రాష్ట్రం వైపు చూడండి ఇక్కడ పశ్చిమ భాగాన్ని చూడండి ఇక్కడ 68.7 తూర్పు రేఖాంశాల నుండి 97.25 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే భారతదేశం 30 డిగ్రీల అక్షాంశాల మధ్య 30 డిగ్రీల రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే 30 డిగ్రీల రేఖాంశాలు తీసుకుంటే ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు కాబట్టి గుజరాత్ రాష్ట్రం నుండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళేసరికి సుమారు 2 గంటలు వ్యత్యాసం అనేది ఉంటుంది ఇక్కడ 4 గుజరాత్లో 4 అయితే అరుణాచల్ ప్రదేశ్లో 6 అవుతుంది అది భారతదేశంలో సమయంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది కాబట్టి మన దేశానికి మధ్యగుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని మన ప్రామాణిక అదే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఇది అలహాబాద్ నగరం గుండా అదే మన రాష్ట్రంలో అయితే కాకినాడ నగరం గుండా ఈ రేఖాంశం అనేది పోవడం జరుగుతుంది దీన్ని బట్టి మన దేశంలో అంతా దేశం అంతా ఒకే టైంని ఉండాలనే ఉద్దేశంతో ఈ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది అది ఇప్పుడు భారతదేశం ఎల్లలు చూసుకుంటే భారతదేశానికి ఇక్కడ పటాన్ని మీ గురించి మామూలుగా వేయడం జరుగుతుంది ఉదాహరణకు మాత్రమే భారతదేశం ఎల్లలు తీసుకుంటే భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం అలాగే పశ్చిమాన అరేబియా సముద్రం దక్షిణాన హిందూ మహాసముద్రం అలాగే ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఇవి విస్తరించి ఉన్నాయి భారతదేశానికి ఎల్లలుగా ఉన్నాయి అయితే భారతదేశం చూసుకుంటే దీనికి సుమారు 6,100 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం నెక్స్ట్ 15,200 కిలోమీటర్ల పొడవైనటువంటి భూభాగ సరిహద్దు ఉంది సుమారు 7 దేశాలతో భూభాగ సరిహద్దును కలిగి ఉంది భారతదేశం అంటే 3 సముద్రాలతో సముద్రభాగ సరిహద్దు 7 దేశాలతో భూభాగ సరిహద్దు కలిగి ప్రపంచంలో 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండి ఈ వైశాల్యంలో 7వ స్థానంలోను అలాగే 130 కోట్ల జనాభాతో జనాభాలో 2వ స్థానం ఉంది భారతదేశం అయితే భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అలాగే భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు అంటాం ఇవన్నీ మనం బ్రీఫ్గా చెప్పుకుందాం భారతదేశానికి వాయువ్యాన్ ఉన్నటువంటి ఒక నది అంటే భారతదేశ ప్రధానమైన నది సింధు నది ఈ సింధు నది ని ఇంగ్లీష్లో ఇండస్ అని అంటారు ఈ ఇండస్ నది పక్కన ఇండస్ నది ఒడ్డును నివసించే వాళ్ళని గ్రీకులు ఇండోయిలుగా పిలిచేవారు తర్వాత బ్రిటిష్ వారు దాని వాళ్ళు మన దేశానికి ఇండోయి అనే పేరు నుండి ఇండియా అని నామకరణం చేయడం జరిగింది అయితే భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అయితే నెక్స్ట్ భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు అంటాం
ఒక ఖండం ఖండం అంటే అనేకమైన శీతోష్ణులు అనేకమైనటువంటి మతాలు భాషలు కళలు సంస్కృతులు భౌగోళిక స్వరూపాలు అన్నీ ఉంటేనే అది ఒక ఖండం కింద పరిగణలోకి తీసుకుంటారు. అయితే భారతదేశం విషయంకి వస్తే భారతదేశంలో భౌగోళిక స్వరూపాలు అంటే భౌగోళిక పరంగా విభిన్నతలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఒక దగ్గర పర్వతాలు, ఒక దగ్గర మంచుతో కప్పబడి ఉన్నాయి, ఒక దగ్గర ఎడారులు, ఒక దగ్గర అడవులు, ఒక దగ్గర నిరంతరం వర్షం పడుతుంది, ఒక్కొక్క దగ్గర అసలు సంవత్సర కాలం పాటు వర్షమే పడిన ప్రాంతాలు ఉన్నాయి, ఒకటి భూమధ్య రేఖ దగ్గరగా ఉన్నాయి. అంటే ఒక ఉష్ణ మండలంలో ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు సమశీతోష్ణ మండలంలో ఉన్నాయి. అంటే ఇక్కడ మతాలు చూసుకుంటే రకరకాలైన మతాలకు చెందిన ప్రజలు, రకరకాలైన భాషలకు చెందిన నేలలు, డిఫరెంట్ టైప్స్ ఇక్కడ సాయిల్స్ అనేవి మన దేశంలో ఉన్నాయి. ఒక దగ్గర ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, రకరకాలైన నేలలతోటి, రకరకాలైన పంటలతోటి, అంటే విభిన్నతలు అనేక రకాలైన విభిన్నతలతో ఉన్నది. కాబట్టి ఒక ఖండానికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా మన దేశానికి ఉన్నాయి. కాబట్టి దాన్ని అందుకే మన దేశాన్ని ఉపఖండం అని పిలుస్తాం. తెలుసుకున్నాం భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది, భారతదేశానికి ఉపఖండం అని ఎందుకు పిలుస్తాం, ఇవన్నీ మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ భారతదేశానికి తూర్పు ఉత్తర దక్షిణాలుగా తీసుకుంటే భారతదేశం 3214 కిలోమీటర్లు పొడవు ఉంది. అలాగే పశ్చిమానికి తూర్పునే తీసుకుంటే భారతదేశానికి అంటే 2933 కిలోమీటర్లు దూరం కలిగి ఉంది భారతదేశం. అంటే ఇంచుమించు సుమారుగా 3000 కిలోమీటర్లు ఉత్తర నుంచి దక్షిణానికి తీసుకున్నా, తూర్పు నుంచి పడమరకు తీసుకున్నా 3000 కిలోమీటర్లు పొడవుతో విస్తరించి ఉండేది. అందుకే భారతదేశం ఇంచుమించుగా స్క్వేర్లో కనబడుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ భారతదేశం భౌతిక స్వరూపాల గురించి చెప్పుకునే ముందు భారతదేశ భూగర్భ నేపథ్యం గురించి డిస్కస్ చేద్దాం. భూగర్భ నేపథ్యం అంటే ఎలా ఏర్పడింది భారతదేశం. అంటే భారతదేశం అంతకుముందు మనం ఖండచలన సిద్ధాంతాలకు వెళ్తే, ఖండచలన సిద్ధాంతం మీరు 9th క్లాస్లో తెలుసుకున్నారు. ఆల్ఫ్రెడ్ విజనర్ అనే ఆయన ఖండచలన సిద్ధాంతాలని ప్రతిపాదించాడు. అప్పుడు అతను కొన్ని కోట్లు 200 కోట్ల సంవత్సరాల క్రితం భూమి అంతా ఒకే గోళంగా ఉండేదని, దాన్ని పాంజియా అని, దాని చుట్టూ ఒక సముద్రం ఉండేది దాన్ని పాంతాల్స్ అని పిలిచాడు. తర్వాత ఈ ఒకే ఖండంగా ఉన్న భూభాగం 2 ముక్కలుగా విడిపోయింది. ఆ పైన ఉన్న భాగాన్ని లారెన్సియా భూభాగం అని, దాన్ని అంగారా భూమి అని, కిందనున్న భూభాగం దక్షిణానున్న భూభాగాన్ని గోండ్వానా భూభాగంగా విభజించడం జరిగింది. అయితే భారతదేశం ఈ గోండ్వానా భూభాగంలో భాగంగా ఉండేది. సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం ఈ గోండ్వానా భూమి మళ్ళీ ముక్క ముక్కలుగా అయిపోయింది. ఈ భారత ద్వీపకల్ప భూభాగం అనేది ఈశాన్య దిశగా కదిలి గోండ్వా అంగారా భూమితో ఢీకొనడం వల్ల అక్కడ ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి టెతిస్ సముద్రం, అంటే ఈ గోండ్వానా భూమికి అంగారా భూమికి మధ్యన ఉన్న సముద్రాన్ని టెతిస్ సముద్రం అని పిలిచారు. ఆ టెతిస్ సముద్రం అనేది ముడతలు పడి ఈ రెండు భూభాగాలు ఒకదానికొకటి సంపీడన బలాలతో అణచివేయడం వల్ల ముడతలు పడి పర్వతాలుగా ఏర్పడింది. అదే హిమాలయ పర్వతాలు. ఇప్పుడు ఈ విధంగా భారతదేశం ఏ భూభాగంలో ఉందని మనం ఇప్పుడు చెప్పుకోవాలా, గోండ్వానా భారతదేశం ఉన్నటువంటి భూగర్భ నిర్మాణం అనేయండి, వికోశీకరణ అనేవి ఇవన్నీ ప్రక్రియల వల్ల ఇప్పుడున్న నేలలు ఏర్పడడానికి కారణం ఏ భూభాగంలో, గోండ్వానా భూభాగంలో భాగంగా ఏర్పడ్డాయి. అయితే భారతదేశం ద్వీపకల్ప ఉత్తర భాగం అంగారా భూమితో ఢీకొనడం వల్ల అక్కడ పగుళ్ళు ఏర్పడి లోతైన లోయ అనేది ఏర్పడింది. హిమాలయ పర్వతాల నుంచి తీసుకొచ్చిన సుమారు 2 కోట్ల సంవత్సరాల కాలం నుండి హిమాలయ పర్వతాల నుంచి వచ్చినటువంటి సారవంతమైన మట్టితో ఆ లోయంతా పూడ్చివేయబడి ప్రపంచంలో కల్లా గొప్ప మైదానం అనేది ఏర్పడింది. అదే గంగా సింధు మైదానం. వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. హిమాలయాల పుట్టుక గురించి తెలుసుకున్నారు, గంగా సింధు మైదానం యొక్క పుట్టుక గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ మనం భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాల గురించి చెప్పుకుందాం. భారతదేశ భౌగోళిక స్వరూప భారతదేశాన్ని 6 భౌగోళిక స్వరూపాలకి విభజించడం జరిగింది. చూడండి, ఫస్ట్ వన్ హిమాలయ పర్వతాలు, గంగా సింధు మైదానము,
द्वीपकल्पपीठ भूमि तीर मैदान नेक्स्ट एडारी प्रांतम दीवुडी इला आर प्रधान भौगोलिक स्वरूप भारत देश विभजन जरिए वीट दाने गुरी मैं चुप थैंक यू।